దేన్ని నాటకం ది సినిమా ఒక పేపర్లో చూశాను, పాప సెలబ్రిటీ ఇది ఒక డ్రామా అని ఆయనకి తెలుసు డ్రామాలు. ఆయన బెస్ట్ యాక్టర్ ఆయన 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 తెలుసు కాబట్టి ఆయన మాట మాడతారు డ్రామా మాటలు. జగన్మోహన్ రెడ్డి యాక్టర్ కాదు, రియల్ ఫైటర్ రియల్ హీరో ఆయన. దీని అంటే దీని గుండె ఒకటే. అందుకే ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యం ప్రజాబద్ధంగా ప్రజాస్వామ్యం ఉండాలి తప్ప ఇలాంటి విమర్శకు తావలేదు, ఇలాంటి ప్రక్రియ తావులు. అందుకే ఖండించాం. ఆ రోజు ఖండించుంటే నన్ను ఇన్సల్ట్ జరిగాయి కాదు కదా, ముక్త ఖండంతో అందరూ కలిసి ఇది తప్పుదని ఇలాగే వస్తాయి ప్రేరేపిస్తే ఏమవుతాయి? ప్రజలు నీ చేతులు నా చేతులు ఉండరు కదా. బాధ్యత వ్యక్తులు మాట్లాడడం వల్ల మాట్లాడినప్పుడు సమయం పాటించి మాట్లాడాలి. మీ ఇష్టం. ఇప్పుడు పత్రికలు కూడా పూర్వం సమయం సమయం పాటి మానేస్తారు, ఓరు క్రియేటివ్ అయిపోయి ఓరు గెలుతున్నారు. సమయం పాటించాలా సిస్టాన్ని, వ్యవస్థలో సిస్టాన్ని డెవలప్ చేయడానికి మనంతా ప్రయత్నం మనం చేస్తున్నారు. టైం టు టైం తప్పులు జరుగుతుంటే మీరే చుమ్మెడుతున్నారా? మీరే తప్పు చేసి మనమే చేసి అంటే ఎలాగా? ఇప్పుడు చెప్పు, అదే అంటారా? ఏంటి ఏంటి చెప్పాడు? రాళ్ళు వేయించుకునే ఏంటి? జగన్మోహన్ రెడ్డి తెచ్చి రాయితో కొట్టించుకునే ఈ నిన్న గులకరాళ్ళు అయితే నేను అన్న కానీ తప్పు కానీ పాపం కానీ ఆ మాట్లాడు అదంటే వాళ్ళు వేయించుకోవడానికి అవకాశం ఉంది. స్టేజ్ ముందు పడింది కాబట్టి, ఖాళీ జాగాలు పడింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి తెచ్చి నేను జరిగిన విషయం వచ్చి ఆయనే కొట్టించుకోనంటే ఆయనే రాయితో విసిరించుకుని కొట్టిందంటే పాపమా ఏంటిది? దేవుడు క్షమించడు. దేనికైనా దిగజారుతారా వీళ్ళు అనేది అర్థమైపోతుంది. ఇంకా నేను ఏది కూడా ఎవరి మీద వ్యాపాదించను, కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిందా జరిగిన రాయితో కొట్టింది అది ప్రేరేపణ. ఎందుకంటే మనం తాలూకా మాటలు మన వేషం మన భాష మన క్రియేటివ్ అది ఉంటుంది. ఆ ముందు రోజే చంద్రబాబు నాయుడు తాలూకా భాష అది చాలా అబ్జెక్షనబుల్. అది మీ మేమేనా దాని దాని తర్వాత అన్నామా? రేపటి నుంచి చూడండి మీ సంగతి నేను చెప్పాను ఏమన్నా అన్నా మేము ఏ ఒక్కరోనే అంటే అప్పుడు ప్రారంభం అది. ఒరే కొట్టండి రేపటి నుంచి అని చెప్పడం ఏ ఒక్క నాయకుడినే చెప్పాడా? చెప్పండి కాదు అది. అందుకే అలాంటి ప్రక్రియ వేలు ఒక వేలు ఎదురు చూపెడితే నాలుగు వేలు మనల్ని చూపెడతాయి మిగతావన్నీ. ఒక వేలు చూపెడితే మిగతా వేలు మనకు చూపెడతాయి కదా అలవాటు చేస్తే. అది ఇది ప్రదర్శనలో అది అలవాటు చేయకూడదు, సిస్టంలో వెళ్ళాలి. సరే.